ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. అలోపతి వర్సెస్ ఆయుర్వేదం అని చూసుకుంటే ఏది గొప్ప ఏది తక్కువ అని మనం మాట్లాడదు, బట్ అల్లోపతి కన్నా ఆయుర్వేదం ఏ రకంగా మరింత ప్రభావవంతంగా ఉంటుంది ఈ పర్టికులర్ కొలెస్ట్రాల్ డిసీజ్ని క్యూర్ చేయడానికి? అంటే ఏం చెప్తారు? నార్మల్గా మెటబాలిక్ డిసీజెస్ని ట్రీట్ చేయాలి అంటే మందులు సర్జరీస్ కన్నా మెటబాలిజంనే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసే షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, పీసీఓడీ లాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, మీరు చెప్పిన లివర్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు కొలెస్ట్రాల్స్ పెరిగిపోవడం కావచ్చు, ఇవి ఒక డిసీజ్ కాదు పర్టికులర్గా. అంటే ఒక బ్యాక్టీరియానో ఒక వైరస్ో ఇన్వాడ్ అవ్వడం వల్ల మనకి రాదు. మన లైఫ్ స్టైల్ మనం ఎప్పుడైతే చేంజ్ చేసుకున్నామో, మన ఫుడ్ స్టైల్ ఎప్పుడు చేంజ్ చేసుకున్నామో అప్పుడు ఇవి అటాక్ అయ్యేవి. సో ఈ సైన్స్ గురించి, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ గురించి, వీటన్నిటి గురించి మనకి ఎక్కువగా చెప్పే సైన్స్ వచ్చేసి ఆయుర్వేదం. అంటే ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉంటే మీకు అసలు డిసీజెసే రావు. ఫస్ట్ ఆయుర్వేదంలో మొత్తం, అంటే ఒక పర్టికులర్ 4 పార్ట్స్ అని తీసుకుంటే ఫస్ట్ 2 పార్ట్స్ అంతా కూడా మీరు ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అన్న దాని మీదే ఫోకస్ ఉంటుంది. తర్వాతనే మీకు వస్తే ఏం చేయాలి అన్నది. అందుకనే ఇప్పుడు మీరు అడిగినట్టుగా, ఇప్పుడు మనము కన్వెన్షనల్ మెథడ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో లైఫ్ స్టైల్ కన్నా ఎక్కువ ఇప్పుడు సిరోసిస్ ఆఫ్ లివర్ ఉందా, ఫైబ్రోసిస్ ఆఫ్ లివర్ ఉందా, ఫ్యాటీ లివర్ ఉందా, స్టేజెస్ని బట్టి ఏం మెడికేషన్ ఇవ్వాలి అన్న దాని మీదే ఫోకస్ ఉంటుంది. ఇంకా ఎక్కువ చెప్తే ఆల్కహాల్ తీసుకోకండి, ఫ్యాటీ ఫుడ్ తీసుకోకండి, ఇవి మాత్రం అడ్వైస్ చేయగలుగుతారు. బట్ ఆయుర్వేదిక్లో మనకి చాలా ఎన్ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకటి, ఎలాంటి మెడికేషన్స్ తీసుకుంటే మన లివర్ అనేది పొటెంట్గా అవుతుంది, ఎలాంటి ట్రీట్మెంట్స్, అంటే ఆయుర్వేదిక్లో పంచకర్మ లాంటి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే లివర్ పొటెంట్ అవుతుంది, మెయిన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే అసలు ఏం చేస్తే అసలు మనకి ఆ జబ్బులే రావు. వండర్ఫుల్. అంటే అల్లోపతి ఫోకసెస్ మెయిన్లీ ఆన్ ది ఎఫెక్ట్, వెరేజ్ ఆయుర్వేదం ఫోకసెస్ మెయిన్లీ ఆన్ ది కాజ్, రీజన్. అసలు రాకుండా ఉంటే ఏం చేయొచ్చు అన్నది కూడా ఇది మనకి హెల్ప్. అది ఎక్కువ ఫోకస్, మనకి 70% ఫోకస్ మనం దేని మీద చేస్తామంటే రాకుండా ఉండడానికి మనం ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే బాగా చదువుకోవాలి, టైం టేబుల్ చేసుకోవాలి. అవగాహన పెరుగుతుంది మనిషి ముందు. అయితే అండి, ఇప్పుడు ఒకసారి ఒక ప్రాబ్లం వచ్చేసింది, వచ్చిన తర్వాత ఆయుర్వేదం ఇంకా పనికిరాదా? అయితే లేదు, నేను చెప్పాను కదా, ఫస్ట్ మనము ఎక్కువ ఫోకస్ చేసేది కాజ్ అండ్ ఎఫెక్ట్ దాని మీద, సెకండ్ వచ్చేసి దేనివల్ల మనకు వచ్చింది అన్నది వాటన్నిటిని అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఆల్రెడీ డ్యామేజ్ అయిన వాటి కోసము ఆయుర్వేదిక్లో వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ అని చెప్పొచ్చు. శోధన కర్మ అంటే మన బాడీని మొత్తం డిటాక్స్ చేసి ఆర్గాన్స్ని మళ్ళీ రిజ్యువినేట్ చేసే కెపాసిటీ మన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లో ఉంటుంది. లైక్ వమనం, విరేచనం, వస్తి, నస్యం, రక్తమోక్షణం అని 5 ఫోల్డ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటారనమాట. అంటే ఇవి బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఫస్ట్ బయటికి పంపించేసి ఆర్గాన్స్ని రిజ్యువినేట్ చేయడము, మళ్ళీ మన డైజెషన్ ఫంక్షనింగ్ అంతా కూడా నార్మలైజ్ చేయడానికి చాలా బెస్ట్గా ఇవి వర్క్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు నార్మల్గా ఫ్యాటీ లివర్ ఉందనుకోండి ఒకరికి, ఎవరికైనా. సో ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మనం ఏం చెప్తామంటే ఫుడ్లో ఎలాంటి చేంజెస్, లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చెప్పిన తర్వాత ఆ ఫ్యాటీ లివర్ తగ్గాలి కదా. ఇప్పుడు లివర్లో ఫ్యాట్ డిపాజిట్స్ తగ్గాలి కదా. సో కన్వెన్షనల్ మెథడ్లో చెప్తారు, ఒకసారి ఫ్యాటీ లివర్ వచ్చిందంటే మీకు స్టేజ్ వైజ్గా అడ్వాన్స్ అవుతుంది, మీరు వెళ్లకుండా కంట్రోల్ చేసుకోండి అని. బట్ ఆయుర్వేదిక్లో వేర్ వీ హ్యావ్ సో మెనీ ట్రీట్మెంట్స్ చెప్పాను కదా, విరేచన కర్మ, రక్తమోక్షణము, కొన్ని మెడికేషన్స్ ఇంటర్నల్గా అవి ఇవ్వడం వల్ల మనం రివర్స్ చేసుకోవచ్చు దాన్ని. ఎన్నో రీసెర్చర్స్లో అండ్ ఎన్నో కేస్ స్టడీస్లో మనకి ఇవన్నీ కూడా రివర్స్ అవుతాయి. బట్ ఎప్పుడు అవుతాయి? మీరు అలాంటి ట్రీట్మెంట్స్ని ఫాలో అవుతూ మంచి లైఫ్ స్టైల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా ఒక ట్రీట్మెంట్ లాగా ఫాలో అవ్వాలి, అప్పుడే ఆయుర్వేదం వర్కౌట్ అవుతుంది అనమాట. డెఫినెట్గా ఆయుర్వేదం అయినా, అల్లోపతి అయినా, హోమియోపతి అయినా, ఏదైనా కూడా మెడికేషన్ అనేది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి SOPs. ఇప్పుడు ఏదన్నా ఒకటి ఉంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు. ఒకటి చేయాలి మనం స్కూల్కి వెళ్ళాలంటే టైం టేబుల్ ఉంటుంది, ఈ టైంకి వెళ్ళాలి, ఇలా చేయాలి, అప్పుడే మనకి ఇది ఉంటుంది. అట్లానే మన హెల్త్ మనకి కావాలి అంటే కూడా మీరు ఈ రకంగా లైఫ్ స్టైల్ ఉండాలి, ఈ రకంగా మీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి, మీ మానసిక ఆలోచనలు ఈ రకంగా ఉండాలి, అప్పుడు మీరు కోరుకున్న డిజైర్, అంటే ఫుల్ఫిల్ అవుతాం, రీచ్ అవుతాం, రీచ్ అవుతారు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్.